ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒకటో తారీఖు భయం. ఏంటి అమ్మ ఒకటో తారీఖు భయం అనేది? ఒక ఫోటో చూపించాక కానీ మీకు చెప్తా నేను. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఒక ముసలావిడ చనిపోయి ఉంది. ఆ శవాన్ని ఒక ఊరేగింపుగా తీసుకెళ్తున్న క్రమాన్ని ఉదహరిస్తున్న ఫోటో ఇది. అంటే పోయినసారి 1వ తారీఖు పింఛన్లు పంపినప్పుడు జరిగిన క్రమం ఇది. అసలు ఏం జరిగింది అని ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఆ రోజు ఆ సహజంగా ఏంటంటే పింఛన్లు అన్నీ 1వ తారీఖు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేపిస్తుంది వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. వాలంటీర్ల మీద కొన్ని విమర్శలు ప్రతిపక్షాలు ఏమనెత్తాయి? అసలు ప్రతిపక్షాలు ఏమనెత్తం కాదు, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలైన విజయసారెడ్డి, కరణ్ ధర్మశ్రీ, ఇతర ఎమ్మెల్యేలు, అంబటి రాంబాబు ఇలా చాలామంది అనటం వల్ల వాలంటీర్లు రాజకీయ కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందనే ఒక విమర్శ ఉండటం వల్ల ఆ కంప్లైంట్స్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తమ విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. మరి పింఛన్లు పంపిణీ చేసేది వాలంటీర్లు, మరి ఎవరు పంపిణీ చేయాలి, ఎవరు పంపిణీ చేయాలన్న దానికి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించేసుకుని ఇంటింటికి పోయి పంపిణీ చేయండి అని చెప్పింది. కానీ సిహెచ్ జవహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికార బృందం ఏం చేసింది? ఆ ఇంటింటికి పోయి పంపిణీ చేయలేము అనే పేరుతోటి సెక్రటరీగా వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పింది. పైగా వైసీపీ ఏం ప్రచారం చేసింది? చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద కక్ష కట్టేసి మీ ఇంటింటికి వచ్చే పెన్షన్ ఆఫ్ చేశాడు అనేటువంటి ఒక రాజకీయ ప్రచారాన్ని వైసీపీ చేసింది. కానీ ఇది చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం కాదు, ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది. ఎందుకు డెసిషన్ తీసుకుంది? దానికి కారణం కూడా వైసీపీ నాయకుల కామెంట్లే. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు అంటూ మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మాత్రమే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. మరి ప్రతిపక్షాలు చెప్పినట్టు చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ప్రతిపక్షాలు సీఏ జవహర్ రెడ్డిని కూడా మార్చమని చెప్తున్నారు, ప్రతిపక్షాలు డీజీపీని కూడా మార్చమని అడుగుతున్నారు, కానీ మార్చలేదుగా. కానీ వాలంటీర్ల విషయంలో ఎందుకు మార్పులు చేసిందంటే వైసీపీ నాయకులు కామెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేలా ఈ ఎలక్షన్ కూడా అయిపోయేంత వరకు తమ విధులకు దూరంగా ఉండాలని మాత్రమే చెప్పింది. సరే వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వం అంతా నిద్రపోద్దా? ఇక ప్రభుత్వమే లేదా, ప్రభుత్వ ఉద్యోగులే లేరా? ఒకరోజు ఒక ఊరు టార్గెట్గా పెట్టుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి పెన్షన్లు ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అందరినీ ముసలివాళ్ళని, వృద్ధుల్ని, వికలాంగుల్ని అందరినీ సెక్రటరీకి వచ్చే పెన్షన్లు తీసుకోవాలని చెప్పడం వల్ల అంటే అక్కడ సామాను అంటే టెంట్ సామాను ఉండదు, వాటర్ ఉండదు, అలా కావాలని చేశారనేటువంటిది ప్రతిపక్ష ఆరోపణ. సెక్రటరీకి రమ్మంటం కావాలని చేయటమే, అక్కడ కనీసం టెంట్ ఏర్పాటు చేయకపోవడం కావాలని చేయటమే, కనీసం మంచినీళ్ళు కూడా, ఎంత ఎండాకాలం నడి ఎండలు కొడుతున్న సమయం వరదెబ్బ తిరిగే అవకాశం ఉంటుంది, అందులో వయసు మళ్ళినటువంటి వాళ్ళు ఆ వరదెబ్బ తిరిగి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు ఎండ ఎప్పుడూ లేనంతగా కొడుతుంది, కొన్ని సంవత్సరాలుగా లేని ఎండ ఇప్పుడు వస్తుంది, వడగాల్పులు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి వేరే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పినప్పటికీ కూడా వినలేటువంటి ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ సెక్రటరీకే రప్పించింది. కనీస సౌకర్యాలు కాలేకపోవటం వల్ల కొంతమంది చనిపోయారు అనేటువంటిది ఒక విమర్శ. నేను అనుకోవటం నాకు ఒక డౌట్ కూడా ఉంది, కేవలం 3000 పెన్షన్ కోసం ఎండకు పోయి చనిపోతారా? ఒకరోజు కాదు ఇంకో రోజు తీసుకొచ్చి అనుకుంటారు, కానీ 3000 పెన్షన్ కోసం ఎండకి వడదెబ్బ తగ్గిద్దని తెలిసి మరీ పోయి చనిపోయారా అనేటువంటిది నాకు డౌట్. కానీ ఏదైనా ఏపీలో శివరాజకీయం నడిచింది, వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ లేకపోయినా, కావాలని చంద్రబాబు నాయుడే పెన్షన్లు ఆపించి ముసలి వాళ్ళని చంపించారు, వడదెబ్బ తగిలేలా చేశాడు అనేటువంటి ఒక విమర్శతో వైసీపీ శివరాజకీయానికి తెరలేపింది. ఇగో శవాలను పట్టుకుని ఊరేగింపులు చేసింది. అంటే చనిపోయినటువంటి వాళ్ళని పెన్షన్ల వల్లే చనిపోయారు అని ఏమన్నా లేపారా? ఎందుకంటే ఈ విమర్శ జోగి రమేష్ నియోజకవర్గంలో వచ్చింది, అక్కడ జనాలు జోగి రమేష్ని బైకాట్ చేశారు ఒక శవం దగ్గరికి వెళ్ళిపోతే, అందువల్ల ఆ విమర్శ వస్తుంది. అది అనారోగ్య కారణాల వల్ల చనిపోతే పెన్షన్లు ఎండకు పోయి చనిపోయారని చెప్పేసి శవరాజకీయం చేస్తారని చెప్పేసి జోగి రమేష్ని బైకాట్ చేశారు, నెట్టేశారు అక్కడ పోతే. కాబట్టి ఆ విమర్శ అయితే ఉంది. మళ్ళీ 1వ తారీఖు వస్తుంది, మళ్ళీ ఎవరిని చంపుతారు, మళ్ళీ ఎవరితో శవరాజకీయం చేస్తారు, మళ్ళీ ఇలా శవాలతో ఎవరిని మోపిస్తారు అనేటువంటి ఒక భయం, ఆందోళన ఏపీ ప్రజల్లో ఉంది. వాస్తవానికి ఈసారి అయితే ప్రభుత్వం చెప్పటం అందరి అకౌంట్లో డబ్బులు వేస్తాం, కానీ ఇక్కడ ఒక గోలుంది, చాలామందికి అకౌంట్లు ముసలి వాళ్ళకి వాళ్ళకి అకౌంట్లు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం రాదు కాబట్టి, రెండోది ఇప్పటివరకు 1వ తారీఖు వాలంటీర్లు వచ్చి చేతికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం రాలేదు కాబట్టి చాలామందికి అకౌంట్లు లేవు. మరి అకౌంట్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని సచివాలయకి రమ్మంటారా? ఇప్పటికైతే ప్రభుత్వం చెప్తుంది లేదు ఇంటింటికే పోయిస్తామని,
అలా ఇస్తే ఓకే, కానీ ఎన్నికల ముందు మళ్ళా శవరీజికారికి తెరలేపితే ఆ భయం మాత్రం నడుస్తూ ఉంది. అసలు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకొని ఒకరోజు ఒకరు ఇంకో రోజు ఇంకో ఊరైనా సరే టార్గెట్గా పెట్టుకొని ఇంటింటికి పోయి పెన్షన్లు ఇవ్వండి అని చెప్తుంది. 5వ తారీఖులో పెన్షన్ మామిలీ పూర్తి చేయని చెప్తుంది. కానీ ఎందుకో సిహెచ్ జవహర్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వ బృందం మాత్రం అలా చేయకుండా ఇది ఒక రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తూ ఉంది. గతంలో 1వ తారీఖు తర్వాత కొంతమంది చనిపోవటం, చనిపోయిన శవాల చుట్టూ రాజకీయం జరగటం చూసాం మనం. కాబట్టి ఎవరు చనిపోయినా, ఏ కారణం వల్ల చనిపోయినా శవాల మీద పేలారేరుకున్నట్టు శవాల మీద రాజకీయ కోణాలు ఎత్తుకునే పరిస్థితి ఏపీలో ఉంది. కాబట్టి భయపడాల్సిన ఆందోళనకర పరిస్థితి ఏపీలో తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పండి, మళ్ళీ ఏం చేస్తావో చెప్పండి. అలా ఓట్లు అడగండి, అలా మాత్రమే ఓట్లు అడగండి, అలా మాత్రమే ఓట్లు అడగాలి, అలా మాత్రమే ఓట్లు అడగాలి. ఇలా కాదు, ఇది పద్ధతి కాదు. శవరాజకీయాలు, ఓదార్పే అత్తర్లు, దందరం చంపే ప్రయత్నాలు, శవ ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులకు ఉండాల్సింది మానవతా దృక్పథం తప్ప ఒక క్రూయల్ మెంటాలిటీ కాదు, కాకూడదు. అలా ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు, ఏ సందర్భంలో చేసినా తప్పే అవుతుంది. కేవలం రాజకీయ పార్టీలు ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకోవడానికి మాత్రమే, ప్రజలకు సేవకులుగా ఉండడానికి మాత్రమే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చంపి వాళ్ళ శవాల చుట్టూ రాజకీయాన్ని ఏరుకొని దాని ద్వారా గెలిపోవటంని ఎదుక్కుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒకసారి మోసపోవచ్చు, రెండుసార్లు మోసపోవచ్చు, ప్రతిసారి మోసపోరు. సో ఈ 1వ తారీఖు వస్తుందంటే ఏపీలో భయం వేసే పరిస్థితి. మే 1 వస్తుంది, అందులోనూ ఎండలు, వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. సీఎస్ జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి రాసిన లెటర్లోనే చెప్పారు, ఏపీలో వడగాల్పుల శాతం చాలా ఎక్కువగా ఉంది, ఈసారి మా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయలేరు అని చెప్పేసి సీఎస్ జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాశారు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు వడగాల్పులు అనేటువంటిది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఉంటుందా, ప్రజలకు ఉండదా? మరి ప్రజలు సెక్రటరీ దగ్గర రమ్మంటే మరి వాళ్ళకి వడగాల్పులు రావా, వాళ్ళకు వడదెబ్బ తగలదా, వాళ్ళు చనిపోరా? అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రభుత్వ ఉద్యోగులు అంటే కొంత ఇంకా ఉండొచ్చు వాళ్ళు, కానీ వీళ్ళైతే ప్రత్యేకించి వృద్ధులు కదా, వికలాంగులు కదా. కాబట్టి వీళ్ళ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ, పోయినసారి చాలా అజాగ్రత్తలు జరిగాయి, కనీసం టెంట్ లేదు, వాటర్ లేదు, చాలా అజాగ్రత్తలు జరిగాయి. మరి కావాలని చేశారా, అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిందా తెలియదు, కానీ పోయినసారి జరిగినటువంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలి, సక్రమైన పద్ధతిలో జరగాలి. ఎందుకంటే ఇంకా టైం కూడా ఉంది కాబట్టి, ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి. ఆ రకమైనటువంటి ఏర్పాటుతో ఇంటింటికి పోయి పెన్షన్ పంపిణీ జరగాలి. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోనైనా సరే, కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ అందరినీ వాడుకోనైనా సరే, ఖచ్చితంగా ఇంటింటికి పోయి పెన్షన్ పంపిణీ జరగాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను.